గుడ్ ఈవినింగ్ అలా అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను మీ సిరి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే, నేను ముగ్గు ఇంటి ముందు డైలీ ముగ్గు వేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదండి చాలామందికి, చాలా సింపుల్గా మనం పెయింటింగ్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను అనమాట. దానికంటే ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా? పక్కనే గంట కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఫర్దర్గా చేయబోయే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయన్నమాట. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ఓకేనా? సో ఇప్పుడైతే నేనైతే ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ వచ్చేసి నేను మనం ఇట్లా అంటే గచ్చు మీద వేసుకుంటాం కదండి, సో అప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే డైరెక్ట్ పెయింటింగ్తో వేయకుండా మనం చాక్ పీస్ ఉంటుంది కదా, సో చాక్ పీస్ తోటి మనం చాక్ పీస్ కానీ శుద్ధ కానీ ఏదంటే అది దాంతో ఫస్ట్ మనం ఆ డిజైన్ అనేది వేసుకోవాలి. సో నేను అది డిజైన్ వేసాను, దాన్ని నేను వీడియో అనేది తీయలేదు ఎందుకంటే నాకు ఇంకా టైం అనేది సరిపోలేదు, చాలా ఈవినింగ్ అయిపోయింది. నేను అన్నీ చాలా వేద్దాం అనుకున్నాను కానీ ఇది ఒకటే అయిందనమాట నాకు వేయడానికి. సో నేనైతే ఈరోజు ఇది చూపిస్తున్నాను, అండ్ రేపైతే నేను కంప్లీట్గా ఇంకా నేను మిగిలినవి కూడా ఎలా వేసా అనేది రేపటి వీడియోలో నేను అది రేపు పోస్ట్ చేస్తాను, మంచి మంచి డిజైన్స్ వేసి చూపిస్తానన్నమాట రేపటి వీడియోలో. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ అయితే మొత్తం కంప్లీట్గా నేను చాక్ పీస్ తోటి డిజైన్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనకి స్మాల్ క్వాంటిటీలో మనకి వైట్ పెయింట్ అనేది దొరుకుతుంది, సో దాంతో అండ్ ఒక స్మాల్ బ్రష్ తీసుకున్నామంటే చాలా ఈజీగా మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. లుక్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. నేను వేసిన ముగ్గు ఎలా వచ్చింది అనేది మీరు కమెంట్లో తప్పకుండా చెప్పండి. దానివల్ల ఏమవుతుందంటే నాకు చాలా బాగా వేసాననేది కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట మీరు చెప్తే. మీ మాటల్లో కూడా నాకు తెలుస్తుంది కదా, ఆబ్వియస్లీ నా ముగ్గు, నేను వేసుకున్న ముగ్గు నాకు ఎలాగో నచ్చుతుంది. సో మీరు చెప్పారంటే నాకు ఇంకొంచెం ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. సో అందుకనే నేను కామెంట్లో తప్పకుండా చెప్పండి ఎలా వేసాననేది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అంటే మనం బాగా థిక్గా వేసుకుంటే ఏమవుతుందంటే ఇలా ఔటర్ లైన్స్ అనేవి ఎక్కువ థిక్గా వేయద్దు. థిక్గా వేస్తే ఏమవుతుందంటే అది ప్యాచెస్ ప్యాచెస్గా ఊడిపోతుంది, ఎక్కువ చాలా డేస్ రాదనమాట. సో నేను చాలా లైట్గా వేసుకోవాలి కాకపోతే కొంచెం మనకి ఇలా కనిపించాలన్నమాట. సో అందుకనేసే నేను లైట్గా వేశాను, అండ్ మీరు కూడా అలాగా లైట్గా వేసుకోండి. చూస్తున్నారు కదా నేను చాలా కష్టపడి వేశానండి, అంటే ఈజీగా వేసుకోవచ్చు, అంత పెద్ద కష్టం కూడా ఏమి ఉండదు, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. మనం ఒక్కసారి వేసుకున్నామంటే మనం వాష్ చేసినా పోదు అండ్ ఏం చేసినా కానీ పోదు అనమాట. దీని లైఫ్ వచ్చేసి కొన్ని మంత్స్ వరకు అలా ఉండిపోతుంది, అంటే మనం బయట ఎక్కువగా అంత తిరగం కదా. సో మనం లోపల వేసుకున్నామంటే పోతుందేమో అన్న భయం ఉంటుంది, కానీ బయట ఎప్పుడో ఒకసారి మనం బయట అడుగు పెడతాం కానీ చాలా బాగుంటుందండి. మా కారిడార్లో వేసుకున్నాను నేను, ఎందుకంటే డైలీ ముగ్గు వేయడం అంటే మనం ఫెస్టివల్స్ అప్పుడు తప్ప డైలీ అయితే అసలు ముగ్గు అనేది వేయం కదా. నేను వీక్లీ 3 డేస్ అలా వేసుకునేదాన్ని, సో అందుకనే దాని బదులు ఇలా పెయింట్ తెచ్చేసుకొని ఇలా వేసేసుకుంటే బెటర్ అనేసి నేను ఇలా వేసేసాను. అండ్ మొత్తం కంప్లీట్గా ముగ్గు వేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఇలా రెడ్ కలర్ తీసుకొని ఇలా టచ్అప్స్ ఇచ్చానన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి ముగ్గు అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా మీకు అవుట్లెట్ వచ్చేసి చాలా బాగుంటుంది, అవుట్పుట్ అనేది మీరు చూడండి బయటికి ఎలా కనిపిస్తుంది అనేది. రెడ్ కలర్ పెయింట్ వేసాక అయితే చాలా 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 బాగుందండి. సో మనకి పెయింట్ కాస్ట్ కూడా ఇది స్మాల్ డబ్బా వచ్చేసి 20 రూపీస్ ఆ 25 రూపీస్ ఎంతో ఉంది అరౌండ్. సో మనకి చాలా తక్కువ ఖర్చుతోటి ఇంటి ముందు అందమైన ముగ్గు వేసుకోవచ్చండి. సో నేనైతే ఈరోజు ఈ ముగ్గు అనేది వేసుకున్నాను ఈవినింగ్ టైంలో, ఈవినింగ్ 4 to 6 అలా వేశాను ఈ ముగ్గు అనేది. వేసేసి జస్ట్ ఇప్పటికిప్పుడే వేసేసి నేను ఎడిటింగ్ అది చేసుకొని పోస్ట్ చేయడానికి నాకు కొంచెం లేట్ అయింది. సో అందుకనే ఈరోజు వీడియో వచ్చేసి చాలా లేట్గా పెట్టాను. ఈరోజు అయితే ఈ వీడియో నేను మీ అందరి కోసం పోస్ట్ చేస్తున్నాను. సో ఎలా వచ్చింది అనేది మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారు కదా? నా ముగ్గు అయితే ఇలా వచ్చేసింది. నేనైతే పెయింట్
కంప్లీట్ గా వేసుకున్నాను ఇలాగా. అంటే రెడ్ కలర్ అనేది మనం అక్కడక్కడ మాత్రమే టచ్అప్స్ ఇవ్వాలి. కంప్లీట్గా వేస్తే ఏమవుతుందంటే సో దాని లుక్ అనేది ఏమవుతుందంటే డామినేట్ అయిపోతుంది అన్నమాట. అందుకనే నేను ఇలా జస్ట్ లోపల ఏవైతే ఎంటీగా ఉన్నాయో వాటికి మాత్రమే వేశాను, హైలైట్ చేశాను అన్నమాట వాటిని. ఆ ఫ్లవర్స్ని కానీ ఎక్కడైతే ఫ్లవర్ లాగా ఉంటుందో దాన్ని మాత్రమే హైలైట్ చేశాను నేను. సో నా ముగ్గు అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా ముగ్గు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. సో ఈ రోజుకైతే ఈ వీడియో అనేది కంప్లీట్ చేశానన్నమాట. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? ఓకే అండి, థ్యాంక్ యూ అండ్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.